చేపలకు భలే గిరాకీ. మృగశిర కార్తె ప్రవేశంతో కిక్కిరిసిన చేపల మార్కెట్. మృగశిర కార్తె ప్రవేశంతో శుక్రవారం చేపలకు భలే గిరాకీ అయింది. నిన్న మొన్నటి వరకు పెరిగిన ఉష్ణోగ్రతలకు ఉక్కిరి బిక్కిరి అయి ఊపిరి ఆడని ప్రజలకు శుక్రవారం మృగశిర కార్తె ప్రవేశంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మృగశిర కార్తె ప్రవేశించిన రోజున చేపలతో కూడిన ఆహారాన్ని భుజించడం ఆనవాయితీగా వస్తుంది. ఆస్తమా, దమ్ము, దగ్గు ఉన్న రోగులు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారన్న నమ్మకం ఉండటం వలన చేపలకు భలే డిమాండ్ పెరిగింది. పట్టణంలోని పానగల్ బైపాస్ రోడ్, మిర్యాలగూడ రోడ్, వస్త్రలత బజార్, చేపల మార్కెట్, దేవరకొండ రోడ్లలో చేపలను రోడ్డు పక్కన అమ్మటంతో ఆ మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. చేపలకున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ధరలు పెంచినా అమ్మకాలు తగ్గలేదు. గతంలో చేపలను ఆంధ్ర ప్రాంతం నుండి దిగుమతి చేసుకునే వ్యాపారులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్య శాఖ చేపలను అభివృద్ధి చేయటంతో స్థానికంగానే చేపలు లభిస్తుండటంతో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. 1 కేజీ నుండి 10 కేజీల వరకున్న చేపలను కొనుగోలు చేశారు. కొర్రమీను 600 రూపాయలు, బురదమట్టలు 400 రూపాయలు, పచ్చి రొయ్యలు 600 రూపాయలు, బొచ్చెలు 170 రూపాయలు, రవ్వలు 160 కేజీ చొప్పున అమ్మారు. మృగశిర సందర్భంగా అందరికి తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మృగశిర కార్తే అంటే మెయిన్ మనకు గుర్తొచ్చేది బతిని సోదరులు, బతిని గౌడ్స్ వాళ్ళు మనకు చేపమందు ప్రసాదం చేయడం జరుగుతుంది. అది ఆనవాయితీగా ఏనాటి నుంచో వస్తున్న కార్యక్రమం. అది కేవలం 8-9 తారీఖులలో మృగశిర కార్తె రోజు మాత్రమే ప్రసాదం చేయడం జరుగుతుంది. తదనుగుణంగానే మనకు వాస్తవానికి మన తెలంగాణ మొత్తానికి కూడా చేపమందు ఎంత ప్రాధాన్యత ఉందో అదేవిధంగా మనకు నల్గొండ పట్టణ వాసులకు, అదే తెలంగాణ ప్రజలంతా కూడా మృగశిర కార్తె రోజు చేపని తినడం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్ర చేప కొరమేనుగా మనకు గుర్తించడం జరిగింది. దానికనుగుణంగానే ఇవాళ కొరమేలు వాస్తవానికి కూడా రేట్లు ఇవాళ చాలా విపరీతంగానే ఉన్నాయి. మేము మృగశిర కార్తె సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఈ చేపలను తీసుకుంటుంటున్నాం. ఈ చేపలు తీసుకోవడం గల ముఖ్య కారణం ఏంటంటే ఇది ఆరోగ్యానికి సంబంధించి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి సంబంధించి ఎంతో మంచిగా ఉంటుంది కాబట్టి మన ప్రతి వారంతో పాటు ఈ మృగశిర కార్తె నాడు ఇంకెక్కువగా ఈ చేపలు తినడానికి మేము ప్రయారిటీ ఇస్తుంటాం.